చంద్రబాబు నాయుడు గారు మోసగాడు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లే కావాలి, సీట్లే కావాలి తప్ప ప్రజల అవసరం లేదు, ప్రజల మనోభావాలు కూడా ఆయనకు అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను కూడా విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కులానికి మోసం చేశాడు, ప్రతి వర్గానికి మోసం చేశాడు. రాబోయే కాలంలో మళ్ళా ఓట్లు దండుకొని మళ్ళా ముఖ్యమంత్రి అయి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఇది గమనించవలసిన అవినీతి పరుడు, అసూయ పరుడు, వెన్నుపోడు దానుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి కులాన్ని ప్రతి పార్టీని వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు గమనించాలి.